ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేయబోతున్నారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరికొన్ని కొత్త పథకాలు అయితే విడుదల చేస్తున్నారు. మరి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారు, ఆ కొత్త పథకాలు ఏంటి, ఎవరెవరికి వస్తాయి, ఏ తేదీ నుండి విడుదల చేస్తారు అనే వివరాలు అని వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళకముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వీడియోలు చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది, ప్రపంచమంతా వెళ్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు వీడియోలు చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయితే ఎలక్షన్ల ముందు కొత్త మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా అయితే ఎన్నో పథకాలకు ఆమోదం తెలియచేయడం జరిగింది. ఇక దాదాపు అన్ని పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మొన్న వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే 18,750 రూపాయలు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 40 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారా, వారి ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. ఇంకా వారికి డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఇక నిన్నటి రోజున అయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఎవరైతే అక్రవర్ణ కులాల వారికి చెందిన వారు అంటే కమ్మరి కుమార్ ఓసీ అలాగే రెడ్డి ఇలా ఓసీ క్యాస్ట్ సంబంధించి ఎవరైతే ఉంటారో వారందరికి కూడా 15,000 రూపాయలను జమ చేయడం జరిగింది. వారందరికి కూడా డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. మరి ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కదా, మాకు డబ్బులు పడతాయా అని అందరూ కంగారు పడుతూ ఉంటే ఎవరూ కంగారు పడవద్దు, ఆల్రెడీ విడుదల చేసిన డబ్బులు కాబట్టి ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కూడా మీకు డబ్బులు జమ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఇక దాదాపు ఈ రోజున అయితే ఎన్నికల కోడ్ అయితే అమలులోకి రాబోతుంది. ఇంకే ఈ ఎన్నికల కోడ్ రావడపోయే ముందు మనకైతే కొన్ని కొత్త పథకాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా అందులో చూసుకున్నట్లయితే మహిళలకు రైతులకు సంబంధించి అయితే కొత్త పథకాలను విడుదల చేస్తున్నారు. దాంట్లో రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు దాదాపు రైతులకు అయితే మన్నికల ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే ఇన్పుట్ పంట నష్ట పరిహార డబ్బులను విడుదల చేయడం జరిగింది. అలాగే ఎవరైతే సున్నా వడ్డీకి సంబంధించి కూడా విడుదల చేశారు. రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక దాదాపు రైతులు అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేస్తే బాగుండు అని చూస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో రైతులను ఆకర్షించే విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అది ఒకేసారి చేస్తారా దశల వారీగా చేస్తారా అనేది ఎన్నికల మేనిఫెస్టో వెనుకలు తర్వాత విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి మహిళలకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా మహిళలకు అయితే మనకు డాక్రా మహిళలకు రుణమాఫీ, సున్నా వడ్డీ రుణమాఫీని అయితే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మహిళలకు ముఖ్యంగా 3,000 రూపాయలను ప్రతి నెల వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతి నెల ఇవ్వడానికి కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారు. తర్వాత వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం. ఆ తర్వాత వచ్చేసి విద్యార్థులకు సంబంధించి అయితే అమ్మఒడి పథకం ద్వారా ఇప్పుడు దాదాపు 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక ఎలక్షన్ తర్వాత 20,000 రూపాయలను తల్లుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత విద్యా కార్డు అంటే 5 లక్షల కార్డు అయితే విద్యార్థులకు వారికి స్వయంగా వారికే అందేలాగా ఏర్పాట్లు చేస్తామని, వారు ఎక్కడ చదువుకున్నా ఈ 5 లక్షల కార్డు చెందేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు సంబంధించిన వీడియో. వీడియోను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.